హాయ్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ఇన్ఫోసిస్ సంక్రాంతి సర్ప్రైజ్ గిఫ్ట్ ను ఉద్యోగులకు ప్రకటించింది. సుమారు 95% వేరియబుల్ పేను ఇన్ఫోసిస్ సంక్రాంతి సందర్భంగా ప్రకటించింది. గత 9 త్రైమాసికాల కంటే ఇదే ఎక్కువ కావడం గమనార్హం. ఇన్ఫోసిస్ లో ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పరిణామాలు కంపెనీపై ప్రభావం చూపాయి. ఇన్ఫోసిస్ కంపెనీ బాధ్యతలను నందన్ నీలేఖని చేపట్టిన తర్వాత కంపెనీలో పరిస్థితులు యథాస్థితికి చేరుకున్నాయని కంపెనీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే కంపెనీ సీఈఓగా సలీల్ నియామకమయ్యారు. అయితే అదే సందర్భంగా కంపెనీలో కీలకంగా ఉన్న రాజశేఖరమూర్తి ఇటీవలనే రాజీనామా చేయడం కొంత కలవరపాటుకు గురి చేసింది. అయినా కానీ కంపెనీ తన ఉద్యోగులకు సుమారు 90% వేరియబుల్ పేను ప్రకటించింది. ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు సంక్రాంతి పండుగ సర్ప్రైజ్ అందించింది. డిసెంబర్ త్రైమాసికానికి గాను తన ఉద్యోగులకు 95% వేరియబుల్ పేను ప్రకటించింది. గత 9 త్రైమాసికాల్లో చెల్లించిన వేరియబుల్ పేలతో పోల్చుకుంటే ఇదే అత్యధికం. కొత్త సీఈఓగా సలీల్ బాధ్యతలు చేపట్టిన తరువాత ఈ నిర్ణయం తీసుకోవడంతో ఉద్యోగుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఇన్ఫోసిస్ తన డిసెంబర్ త్రైమాసిక ఫలితాలను ఇటీవల వెల్లడించింది. ఆ త్రైమాసికంలో సంస్థ నికర లాభంలో 38% వృద్ధి సాధించింది. ఉద్యోగులకు సంక్రాంతి కానుక ఇవ్వడంతో కంపెనీలో సంక్షోభం ముగిసినట్టేనా అని చర్చ కూడా సాగుతుంది. గతంలో పోలిస్తే ప్రస్తుతం ఇచ్చిన గిఫ్ట్ అత్యధికంగా ఉందని ఉద్యోగులు చెబుతున్నారు. ఈ పరిణామాలన్నీ శుభసూచకాలని కంపెనీ వర్గాలు భావిస్తున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు.